నా బలమంతా నీవేనయా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా
బలమంతాని వినయా నా బలమంతాని వినయా బలమంతాని వినయా నా బలమంతాని ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచు అవునే వినండి జాగృతికి నండి ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం విధేయత చూపిస్తే మాకేమొస్తుందంటే ఇక్కడ విధేయత చూపిస్తే ఆయన నిబంధనను గైకొనుచు రెండోది ఆయన కట్టడలను అనుసరించుచు మూడోది ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఏముంటుందంటే ఆయన కృప యుగ యుగములు నిలుచును దేవునికి స్తోత్రాలు విధేయులకి మొదటగా దేవుని ప్రేమ వస్తుందని చూసాం రెండోది ఏంటో తెలుసా దేవుని కృప వస్తుందంట కృప అనేది ఏంటో తెలుసా మీకు కృప అనే మాటకు అర్థము ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ గ్రేస్ అంటారు గ్రేస్ అంటే ఏంటో తెలుసా ఇప్పుడు చాలాసార్లు ఏమంటే గ్రేస్ మార్క్లేసి పాస్ చేస్తారు కొంతమంది పేపర్ దిద్దుతా చూడగానే అడిగి 34 వచ్చింది అనుకోండి అయ్యో ఒక్క మార్క్ వేస్తే ఇడికి ఈ సంవత్సరం పాపం ఆగకుండా ఉంటుందని చాలామంది టీచర్లు ఏం చేస్తారు ఖచ్చితంగా నిజంగా వాడికి పొందే అర్హత లేదు అక్కడ ఆ ఒక్క మార్కు కూడా ఎక్కడ చూసినా కనబడలేదు అయినా టీచర్ గారు ఏం చేస్తుందో తెలుసా అరే దీనివల్ల వాడు భవిష్యత్తు పాడైపోద్దేమో అని చెప్పి ఆ ఒక్క మార్పు కలిపి ఏం చేస్తుంది పాస్ చేస్తుంది దాన్ని ఏమంటారంటే కృప అంటారు దేవునికి స్తోత్రాలు పొందుకునే అర్హత లేదు అక్కడ వచ్చే అవకాశం లేదు అయినా కానీ టీచర్ గారు ఏం చేసిందో తెలుసా వాడిని తప్పించడం ఎందుకని చెప్పి అక్కడ ఆ మార్క్ వేసి వాడిని ఏం చేసింది పాస్ చేసింది దాన్ని కృప అంటే మన వల్ల కానిది మనము చేసుకోలేని పనులన్నీ కూడా కృప చేసి పెట్టుద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు ఆరోగ్యంగా ఉండడం నీ వల్ల కాదు లేకపోతే దీర్ఘాయువుతో బ్రతకడం నీ వల్ల కాదు పాపాలు తీసుకోవడం నీ వల్ల కాదు నీ భర్తను మార్చడం నీ వల్ల కాదు నీ బిడ్డలను సరైన మార్గంలో పెట్టడం నీ వల్ల కాదు ఇంట్లో ఉన్నంత సేపు నువ్వు సరైన మార్గంలో పెట్టగలవేమో బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఫోన్లు వచ్చినాక చాలా నమ్మక ద్రోహంతో బ్రతుకుతున్నారు పైకి ఏం ఎరగనట్టుంటున్నారు కానీ లోన చాలా వెనక భయంకరంగా చేసేస్తా ఉన్నారు ఒకప్పుడు అది బయట పడినప్పుడు అయ్యో గుండెలు బాదుకునే పరిస్థితుల్లోకి పిల్లలు తీరు ఇటువన్నిటిలోంచి తప్పించబడాలి అంటే మనమైతే ఏమి చేయలేని పరిస్థితి మనం ప్రత్యేక వాళ్ళు వెనకెళ్ళి చూడలేని పరిస్థితి కానీ కృప మీద ఆధారపడితే ఆ కృప ఏం చేస్తుందో తెలుసా ఆ యొక్క పరిస్థితులన్నిటినీ మార్చుద్ది నీకు అనుకూలకరంగా మార్చేస్తుంది ఏ అవమానంలో పడకుండా కాపాడుద్ది ఈరోజు పిల్లలను అవిధేయులుగా చేసి నమ్మక ద్రోహులుగా చేస్తుంది విశ్వమే ఈరోజు పిల్లలు ఎలాగుంటున్నారు తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేసే పరిస్థితిలో ఉన్నారు విధేయత లేకుండా వెనకేం చేస్తున్నారో తెలియదు అకస్మాత్తుగా ఒక తుఫాన్ లాంటి గొడవలు తీసుకొచ్చాడు అకస్మాత్తుగా తుఫాన్ లాంటి ఒక శోధన తెచ్చాడు అలా చేసి ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి ఎంతో ఏమి తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది పాపం అయ్యో అనుకుంటే అలాంటి పరిస్థితులు ఎంతో అటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడాలి అంటే మనలో విధేయత ఉండి ప్రభువు మీద ఆధారపడి ఆయన ఆజ్ఞలను గైకొట్టు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృపేమవుతో తెలుసా యుగ యుగాలు మన మీద ఉంటుందంట దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఇంకా అంతేగాని అక్కడ ఏముందో తెలుసా ఆయన నీతి వారికి ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరము బాహు చూసారా విధేయత ఎంత దేవునికి నువ్వు విధేయత చూపించడం వల్ల అంట కృప ఫస్ట్ దేవుని ప్రేమ పొందుకుంటావు రెండోది కృప వస్తుంది నీ పిల్లల పిల్లల వరకు తరతరాల వరకు ఈ కృప సాగిపోద్దట అబ్బా దేవునికి స్తోత్రాలు అంటే నీ విధేయత నీ పిల్లలకు ఆశీర్వాదం అబ్బా వింటున్నారా మీ విధేయత మీ పిల్లలకి
ఎవరికి విధేయత? ప్రభుకి విధేయత. నీ విధేయత నీ పిల్లలకు ఆశీర్వాదం. నీ పిల్లలకే కాదు నీ మనవళ్ళకి ఆశీర్వాదం. నీ మనవళ్ళకే కాదు ముని మనవళ్ళకి ఆశీర్వాదం. కాబట్టి పిల్లల పిల్లలకి ఆశీర్వాదంగా ఉండాలి అంటే నీలో ఏ ఉండాలో తెలుసా? విధేయత కలిగి ప్రభు మాటకు లోబడే బిడ్డగాను ఉండాలి. ప్రభు సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఏమండి, వారం రోజుల్లో 7 రోజులు ఉన్నాయి. ఆ రోజులు వాడుకున్న ఒక్కరోజు ప్రభు దగ్గరికి రాకపోతే నీలో విధేయత ఉందా అవిధేయురాలువా నువ్వు? 7 రోజులు ఇచ్చాడు దేవుడు, 6 రోజులు నువ్వు వాడుకుంటున్నావు, 7వ రోజు కూడా దేవుని దగ్గరికి నువ్వు రావట్లేదంటే నువ్వు విధేయుడివా అవిధేయుడివా? చెప్పండి చెప్పండి. ఈ అవిధేయుడికి దేవుని ప్రేమ పొందుకుంటాడా? ఈ అవిధేయుడికి కృప వస్తుందా? ఈ అవిధేయుడి పిల్లలు దీవించబడతారా? అందుకే ఈరోజు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి కొంతమంది పిల్లలు ఏమైపోతారు, తల్లిదండ్రులకు వ్యతిరేకులైపోయి భయంకరంగా ఏడిపించే పరిస్థితిలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు విధేయుడివి, నేను ఎలా అయితే ఆజ్ఞ విని ఆ దేవుని ప్రేమలో నిలిచి ఉన్నానో, మీరు నా ఆజ్ఞలు విని నా ప్రకారంగా మీరు జీవిస్తే నా ప్రేమ కూడా మీలో ఉంటుంది, నా ప్రేమ మీలో, నా ప్రేమను మీరు పొందుకుంటారు. అంతేకాదు ప్రేమను పొందుకోవటమే కాదు, రెండోది ఏంటో తెలుసా? నా కృపను పొందుకుంటారు. మూడోది ఏంటో తెలుసా? మీ పిల్లల పిల్ల నీకే కాదు నా నీతిని కూడా పొందుకుంటారని చెప్పి రాయు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటిగా విధేయత ఉంటే ఏమొస్తుంది చెప్పండి? ప్రేమను పొందుకుంటారు. రెండోది ఏంటి చెప్పండి? కృపను పొందుకుంటారు. మూడోది నీతిని పొందుకుంటారు. అబ్బా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే నేను కూడా దావీదు అన్నాడు, ఇదిగో నీతిమంతుల పిల్లలు, నేను ఒకప్పుడు వయసులో ఉన్నాను, తర్వాత నడి వయసులుగా వచ్చాను, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను, అయినప్పటికీ నీతిమంతుల పిల్లలు విడుబడుట కానీ భిక్షం ఎత్తుకొనుట కానీ నేను చూడలేదన్నాడు. ఆ నీతిని దేవుడిస్తానంటున్నాడు. దేవుని నీతిని దేవుడిస్తానంటున్నాడు. పిల్లల పిల్లలకంట ఆ నీతి వ్యాపిస్తుందన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనలో ఏ ఉండాలి చెప్పండి? విధేయత ఉండాలండి. సో ఒబీడియన్స్ ఉండాలి. ఎక్కడైనా లోబడాలి, రివర్స్ అవ్వకూడదు. దేవుని కొరకు పనిచేస్తున్నావా? దేవుడు ప్రతిఫలం, మనుషులు ఎవరు నీకు ప్రతిఫలం ఇవ్వరు. దేవుడు శత్రువులతో పని చేయించగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఎలా, నువ్వు గొప్ప విషయం కాదు. అందుకే మొర్దకాయ్ అంటాడు ఎస్తేర్తో, మా మీదకి ఇలాంటి భయంకరమైన శోధన, యూదులందరూ సంహరించాలని ఒక చట్టం పుట్టించాడు హామానుగాడు. ఆ చట్టము ఒకవేళ ఇలాంటిది వస్తుందని చెప్పి ఈ సమయంలో మాకు సహాయం చేయాలని దేవుడు నిన్ను రాణిగా చేశాడేమో, ఈ సమయంలో నువ్వు మాకు చేయకపోతే మాకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది, నువ్వు చేయిపోయినా పర్వాలేదు, మాకు నువ్వు ముఖ్యం కాదు, మాకు దేవుడే ముఖ్యం అని మొరదకాయ్ సాక్ష్యం ఇచ్చాడు. ఆ జీవితాల్లోకి మనం రావాలి. అంతేగాని నేను లేకపోతే ఎలా జరుగుద్ది, నేను లేకపోతే, నువ్వు లేకపోతే కుక్కర్ వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. బిలాముకి ఎవరితో గాడిద బుద్ధి చెప్పించాడు? గాడిదకి మాట ఇచ్చి బిలాముకి బుద్ధి చెప్పించాడు. ఏలియాని దేంతో పోషించాడు? కాకులతో దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఎందుకు బలహీనుడైన గోత్రంలో ఇప్పుడు గిద్యోన్ని పరాక్రమం గల బలాఢ్యుడిగా చేసి ఇస్రాయల్ అందరి ముందు తలగా చేసేసాడు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు శక్తిని ఎప్పుడు తక్కువ చేయమాకండి. ఓ ప్రభు, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చావు నాయన, ఈ అవకాశం, అబ్బో ఈ యొక్క సండే స్కూల్లో పనిచేసే కృప నాకు ఇచ్చావు, నేను బ్రతుకుంటేనే కదా నాయన, ఓ నీ పనిచేసే ధన్యత నాకు వచ్చింది, నీ కాడి మోసే ధన్యత నాకు వచ్చింది, అయ్యో ఇదిగో నీ మందిరం కడతంటే ఈ అయ్యో ఈ డబ్బాలు మోసే ధన్యత నాకు వచ్చింది, ఈ తుడిసే ధన్యత నాకు. నేను చెప్పిన సివై పీటర్ గారు పాస్టర్ గారు మన దగ్గరికి వస్తారు. ఆయన మీ కళ్ళారా చూసేవాళ్ళం. ఆయన ఏం చేసాడో తెలుసా? ప్రతి ఆదివారం పెద్ద టెంట్, మరి అది ఎంత సైజు నాకు 36-26 ఎంతో టెంట్ భుజం మీద మోసుకొచ్చి టెంట్ కట్టి ఆ బిల్డింగ్ అంతా ఊడ్చి పట్టాలేసి నీళ్లు పెట్టి అలా చేసి, దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ పని ఇంత నమ్మకంగా చేస్తున్నావు, నువ్వు నా పని చేయని ఈరోజు సేవకుడిగా చేసి గొప్ప మందిరాన్ని ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప విశ్వాస నాయకుడిగా దేవుడు మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనలో విధేయత ఉండాలి. ప్రతి విధేయత కూడా దేవునికి సబ్మిషన్గా ఉండాలి. ప్రభుకు లోబడే విధేయత ఉండాలి. విధేయత లేకుండా నీ భక్తి ఎందుకు చెప్పండి? భక్తి ఎందుకు నీ విధేయత లేకుండా? నీలో మార్పు రాకుండా ఎందుకు, ఎవరికోసం నువ్వు భక్తి చేయాలి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి, నీ భక్తి నీకు ఉపయోగపడాలి, నీ భక్తి నిన్ను పైకి తీసుకురావాలి, నీ భక్తి నీకు కార్యాలు చేయాలి. విధేయత లేని భక్తి ఎందుకు? అసలు
చాలా మంది విధేయత లేకుండా ఊరి ఆచారబద్ధకంగా ఒక మతపరంగా ఏదో భక్తి చేస్తున్నామని నటిస్తే ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీలో విధేయత కావాలి, విధేయత కావాలి, విధేయత, ఒబీడియన్స్, ఒబీడియన్స్. దేవునికి లోబడాలి. దేవునికి ఒక ఆయన లోబడ్డాడు. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు అబ్రహాము సాగిలపడి, రమా రమి, నూరేండ్ల వానికి సంతానము కలుగునా, 9 ఏండ్ల శారా కరుణా అని మనసులో అనుకున్నాడట. ఓ చూడండి, దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాంకి ఎంత వయసు చెప్పండి? 100 ఏళ్ళు. శారాకి ఎంత వయసు? 90 ఏళ్ళు. ఇద్దరికి సంతానం కలుగునా అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా వాళ్ళు ప్రేమించి మంచి సంతానం ఇచ్చాడు. కాండం 22:1 నుంచి ఆయా సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లాడగా ఆయన అబ్రహామా అని పిలిచాను. అందుకు చిత్తం ప్రవ్వా నేను. దేవునికి స్తోత్రాలు చెల్లెను. చూడండి, అసలు అబ్రహాం దగ్గర ఎంత విధేయత. అబ్రహాను పిలవగానే ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా. ఈ రోజు మన పిల్లల్ని నానా తండ్రి అన్నా గానీ గౌరవంగా మాట్లాడాలి ఉన్నారా? విధేయత రావాలి. ఇక్కడ చూడు, అబ్రహామా అనగానే ఏమన్నాడు? చిత్తం ప్రభువా. ఏమన్నాడు? చిత్తం ప్రభువా. ఆ మాటలో ఆయన ఎంత విధేయుడు అర్థమైపోయింది. ఏమన్నాడు? చిత్తం ప్రభువా. చిత్తం ప్రభువా అయ్యా చెప్పయ్యా. ఎంత విధేయత కనబడుతుంది. తర్వాత చూడండి, అప్పుడు ఆయనకు ఒక్కగానొక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమనను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విధేయత చూపగానే దేవుడు ఎదురు మంచి మాట చెప్తాడు అనుకుంటే ఎలాంటి మాట వచ్చింది? అది మంచి మాట అంటారా? ఎలాంటి మాట వచ్చింది? నీ ఒక్కగానొక్క కుమారు. ఎప్పుడు పుట్టారు వాళ్ళు? అబ్రహాముకి 100, శారమ్మకి నిండు వృద్ధాప్యంలో ఒక పిల్లోడు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. దేవుడు పరిశోధించినప్పుడు ఏం చేశాడు? ఇదిగో వచ్చి నీ కుమారుణ్ణి మొరియా దేశంలో ఆ పర్వతం మీద ఒకటి చెప్తాను, నువ్వు నా కొడుకుని నాకు బలిగా ఇచ్చేయమను. నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆ యొక్క మొరియా పర్వతం మీద, కొండ మీద నా బిడ్డను ఇచ్చేయమని. కానీ ఏం చేశాడు చూడండి, ఏం చేశాడు, ఏం చేశాడు తెలుసా? ఎప్పుడు వచ్చాడు? తెల్లవారుజామున అబ్రహాము లేచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లండి. విధేయతలు చేసే పని చూడండి. ముందర ఏం చేశాడు? లేచాడు. తన గాడిదకి ఏం చేశాడు? గంత కట్టాడు. తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు ఎవరికైనా చెప్పాడా? ఇక్కడ చెప్పుంటే ఖచ్చితంగా శారం ఏం చేసి కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళకు అడ్డుపడిపోయి నువ్వు తీసుకెళ్ళద్దు, అమ్మో నా కొడుకుని తీసుకెళ్ళద్దు. ఎవరికేం చెప్పలా, పనివాళ్ళకి చెప్పలా. పొద్దున్నే లెగిశాడు, కొడుకు కూడా ఏం చెప్పలా. ముగ్గురు, ఇద్దరు పనివాళ్ళు, ఈయన, నలుగురు కలిసి గాడిద గంత కట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. చూడండి, విధేయత క్వశ్చన్ లేదు, విధేయత ప్రోపగాండా చేయదు, విధేయత అందరికీ చెప్పుకోదు. విధేయత ఎలా ఉండదు తెలుసా? దేవుని మాటకు లోబడి వెళ్ళిపోద్ది అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అందరికి బోర వేయదు. నిజంగా నువ్వు విధేయుడిగా ఉంటే బోర వేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నేను చేసేది ప్రభు చూస్తున్నాడు. నేను ఎంత విధేయుడిగా ఉన్నాను ప్రభుకు తెలుసు. హిస్కియాకు మరణకర రోగం వచ్చింది. గోడ తట్టు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలాగున్నాను, నీకు ఎంత విధేయతకున్నాను అని అడగగానే దేవుడు వెంటనే ఏం చేశాడు? ఆ విధేయత ప్రార్థన ఏం చేసింది? విధేయత ప్రార్థన ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చింది. ఆ విధేయత దేవుని ప్రేమను పొందుకోగలిగింది, దేవుని కృపను పొందుకోగలిగింది, దేవుని నీతి ఆయన పొందుకోగలిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి బాబు? ఏం కావాలి మనకి? విధేయత కావాలి. దేవునికి అవిధేయత కాదు, విధేయత, విధేయత, విధేయత. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లోబడటం, మాట వినాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత గాడిది కంటి కట్టాడు, వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళలేదు. ఏం చేశాడు? పిల్లోడు తీసుకుని పారిపోయాడా? దేవుడు తన చెప్పిన చోటకి ఏం చేశాడు? చెప్పిన చోటకి వెళ్ళాను. హల్లెలూయా. ఎక్కడ చెప్పి అక్కడికి వెళ్ళటం, అది దేవుని విధేయత. యేసు ప్రభువారు దేవుడు చెప్పాడు, అయ్యా భూలోకానికి వెళ్ళాలి తండ్రి, నేను వెళ్తానంటే ఓకే నువ్వు వెళ్ళమన్నాడు. చెప్పిన చోటికి ఆయన ఇక్కడికి వచ్చి దేవుడు నిర్వర్తించిన, దేవాది దేవుడు ఇచ్చిన ప్రతి మిషన్ పూర్తి చేసి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడో నాడు ఎన్ని రోజులు ప్రయాణం చూడండి? మూడు రోజులు వెనక్కి వచ్చేయచ్చుగా, మూడు రోజులు వెనక్కి వచ్చేయాలంటే వచ్చేయచ్చుగా, కానీ 3 రోజులు కూడా విధేయతను అలాగే పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనసు అనిపించండి, పిల్లల్ని చూడగానే బాధేసి ఉంటుంది, అరే వీడిని బలి చేయటివా, అయ్యో ఏంటి ఇలా అడిగాడు ప్రభు, ఇంకేదన్నా అడిగినా బాగుండదు రేకరేక అట్లా అనుకుని మనసులో అడుగు. కానీ ఆయన చెప్పిన మాటలు కింద అన్నాడు లేదు చూద్దాం. మూడో నాడు అబ్రహాము కన్నెత్తి దూరం నుండి ఆ చోటుని చూశాడు. తన పని వారి వారితో గాడిదని ఇక్కడే ఉండు. చూడండి జాగ్రత్త వినండి,
నేనును ఇచ్చిన అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చదామని దేవుని స్తోత్రాలు చెల్లిదా. హల్లెలూయా. విధేయులు చెప్పే మాట చూడండి, మేము ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి మరలా వచ్చేదాము. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు తెలుసా, దేవునికి నేను దేవునికి ఇద్దరం పైకి వెళ్తాం, ఇద్దరం కూడా మొక్కేస్తాం, ఇద్దరం కూడా ఏం చేస్తాం వచ్చేదామని చెప్పాను. అక్కడ పిల్లడు చచ్చిపోతే తిరిగి ఎట్లా వస్తాం? ఎంత నమ్మేడు చూసారా. అంటే విధేయత కలిగిన వాళ్ళ జీవితంలో ఏం కనపడుద్ది తెలుసా, దేవుని మీద నమ్మకం కనపడుద్ది. దేవుని ఆజ్ఞలకు లోబడే వారి జీవితంలో దేవుని మీద నమ్మకం కనపడుతుంది. కానీ నీతిమంతుడు కంగారు పడ్డాడు. ఇక్కడ ఏమన్నా నీతిమంతులు ఎలాగుంటారంటే సింహంగానే, విధేయత ఉంది కాబట్టి ఏ విషయాన్ని బట్టి కూడా కంగారు పడలా, ఏ విషయాన్ని బట్టి అధైర్యపడలా. మేమిద్దరు వెళ్తాము, విధేయత దేవుని ఆజ్ఞకు విధేయతగా ఉన్న వాళ్ళ విషయంలో టెన్షన్ పడరు. ఎంత ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? అవును, అనారోగ్యం వచ్చింది, స్వస్థత పక్కనే ఉంది, అది తీసుకుంటాను నేను, దీన్ని తీసేసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అది ఉంచుకోవడం ఉంచుకోపోవడం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? రోగాన్ని ఉంచుకోవడం ఉంచుకోపోవడం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. అది ఉంచాలనుకుంటే ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. నాకు అక్కర్లేదంటే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత నేను తొడుక్కుంటాను. స్వస్థత నా హక్కు. నా ఏసై పొందిన దెబ్బల చేత నా స్వస్థత అయితే ఈ అనారోగ్యం నా ఒంట్లో ఎందుకు ఉండాలి? ఏసయ్య లాజరస్ సమాధి ముందు నిలబడితే ఏసైకి లాజర్ సమాధికి ఎంతో దూరం ఉంది, అయినప్పటికీ లాజర్ బ్రతికితే ఇప్పుడు ఏసయ్య నాలో ఉంటే రోగం ఎందుకు ఉంటుంది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైంది నేను చెప్పింది మీకు? అర్థం కాలేదు. ఏసయ్య లాజర్ సమాధి ముందు ఉంటేనే లాజరు బ్రతికి బయటికి వస్తే, ఇప్పుడు అదే ఏసయ్య మీలో నివసిస్తూ ఉంటే రోగానికి ఎక్కడ బలం ఉంటుంది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మాట ఒక్కసారి అర్థమైతే శరీరంలో ఎంతో నెమ్మది వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లాజరు శవం ఎక్కడో ఉంది, ఏసయ్య సమాధికి బయట ఉన్నాడు. లాజరు సమాధి బయట ఉండి లాజరు బయటికి రమ్మని పిలిస్తే ఆ యొక్క సమాధిలోంచి లాజరు బయటకు వచ్చాడు. 4 రోజులైపోయిన శవం బయటకు వచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడు ఏసయ్య ఎక్కడో బయట లేడు, ఆయన నీ హృదయంలో నివసిస్తున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఏసయ్య ఆత్మ నీలో సంచరించుకున్నప్పుడు ఆ రోగానికి బలం ఎక్కడ ఉంటుంది? ఆ రోగానికి ఎక్కడ తీవ్రత ఉంటుంది? ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు. కాబట్టి అది జరగాలి అంటే నువ్వు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలి. ఏం చెప్పాలో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడు, నేను ఆరోగ్యవంతురాలు, నేను ఆరోగ్యవంతురాలు, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నా ఆరోగ్యాన్ని ముడుతూ ఉన్నాడు, నా నడువును ముడుతూ ఉన్నాడు, నా కాళ్ళను ముడుతూ ఉన్నాడు, నా షుగర్ గ్రంథి పనిచేస్తూ ఉంది. ఇది నువ్వు చెప్పాల్సింది. విధేయులైన వారు ఆయన మాటకు లోబడి ఆయన మాటలే పలుకుతారు. ఈయన ఏం చేశాడు? విధేయత కాబట్టి మేము పైకి వెళ్తాము, తిరిగి వస్తాము. 7 ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పే కట్టెలు ఉన్నవి కానీ దహన బల్లకి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. కొడుకు డౌట్ వచ్చింది, నానా నిప్పు ఉంది కంట్లు ఉన్నాయి, ఏది గొర్రె పిల్లదంటే ఇక్కడ కూడా తప్పిపోవచ్చు, నువ్వేరా గొర్రె పిల్ల అని వచ్చి ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలిని గొర్రె పిల్లచు. అంటే విధేయత కలిగిన వాళ్ళు మాటలు డిఫరెంట్గా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు చూసుకుంటారంట? దేవునికి లోబడే వాళ్ళు ప్రతిదానికి దేవుడే చూసుకుంటాడంటారు. అంతేగాని మాటకి మాట దెబ్బకి దెబ్బ నన్ను ఆ మాట అంటవా చూపిస్తానా తడాక అనరు. వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడే చూసుకుంటాడు, ఏం పర్వాలా ప్రభువే. అందుకే దావీదు అన్నాడు, షిమ్మి అన్నవాడు తిడతంటే ఒకవేళ దేవుడు అనుమతి ఇచ్చాడు తిట్టని పర్వాలేదు, వాడు టైం వచ్చినప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో విశ్వాసంతో ఇదిగో ఒబీడియన్స్తో నడిచేవాళ్ళు ఓ దేవుని మీదే ఆధారపడతారు, ప్రతిదీ దేవుని వైపే చూస్తారు, దేవుడే చూసుకుంటారు అన్నారు. ఆ తర్వాత చూడండి, అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనికి చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి ఓ కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచను. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము. దేవునికి స్తోత్రాలు. 12 వచ్చిన అప్పుడు ఆయన ఏ దేవుడు అన్నాడు, ఆ చిన్నవాడి మీద చెయ్యి, అతను నేనేమి చేయకుము, నీ ఒక్కడానొక్క కుమార్ నాకు వీయవని తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడవాడవని. దేవునికి స్తోత్రాలు చెల్లిదా. అబ్రహాం ఆ చోటికి యెహోవా యీరు అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనునని నేటి వరకు చెప్పబడను. దేవునికి స్తోత్రాలు.
స్తోత్రాలు. అంటే విధేయులు, విధేయత కలిగి నవచించే వాళ్ళు, దేవుని ఆజ్ఞలు పట్టుకుని బ్రతికే వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? దేవుడే చూసుకుంటాడనే స్వభావంతో వెళ్ళిపోతారు. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి రెడీ. ఆ పిల్లోడు కట్టాడు కత్తితో, ఏగాని దేవుడు పైనుంచి చెప్పాడు, అబ్బా అబ్రహామా నువ్వు ఎంత విధేయుడు అయ్యా. అందుకే అబ్రహాం ఏమైపోయాడు తెలుసా? దేవునికి స్నేహితుడైపోయాడు. బా, దేవునికి స్తోత్రాలు చెప్పు. అంటే విధేయత కలిగిన వాళ్ళే దేవుని స్నేహితులు. విధేయత కలిగిన వాళ్ళే దేవుని మీద ఆధారపడేవాళ్ళు. విధేయత కలిగిన వాళ్ళే దేవుని వైపు చూచేవాళ్ళు. విధేయత కలిగిన వాళ్ళే దేవుని ప్రేమలో ఉండేవాళ్ళు. విధేయత కలిగిన వాళ్ళే దేవుని కృపను పొందుకున్న వాళ్ళు. విధేయత కలిగిన వాళ్ళే దేవుని నీతిగా మార్చబడేవాళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లె. కాబట్టి అవిధేయతలో బ్రతుకుతూ దేవుని చూచుకుంటాడంటే నీకు జరగదు పని. విధేయతలో ఉన్నాడు, దేవుడే చూచుకోడు, దేవుడే చూ. వెంటనే అక్కడ పొట్టేలు దొరుకుద్ది అనుకున్నట్టుగానే అక్కడ బలి, ఇద్దరు కలిసి కిందకు వచ్చారు, అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భక్తి చేస్తున్నాం, క్రైస్తవులు, విశ్వాసులు మనం. మనలో ఏముండాలో తెలుసా? దేవునికి లోబడే మనసు ఉండాలి, ఆయన నిబంధన గైకునే మనసు ఉండాలి, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించే మనసు ఉండాలి, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే మనసు ఉండాలి, నీకు ఇచ్చిన రాబళ్ళు దశంభాగం ఇచ్చే మనసు ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని మాటకు లోబడేవారుగా ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నిజంగా ఏకైక కుమారుడు అండి. దేవుడు నిన్ను మొత్తం అడగట్లేదు. నీకు వచ్చినది 1000 రూపాయలు వచ్చిందనుకోండి, దాంట్లో 900 నువ్వు ఉంచుకో, 100 రూపాయలు దేవునికి ఇవ్వమంటే అది కూడా ఇవ్వకుండా చాలామంది బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఎవరు నా కోసం కాదు, దేవుడి కోసం కాదు, నీలో విధేయత ఉందా లేదా చూడాలని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీలో విధేయత ఉందా లేదా అని చూడాలని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు అంటే గౌరవం ఉందో లేదో చూడాలని. దేవుడు అంటే కృతజ్ఞత ఉందో లేదో చూడాలని. దేవుడు నిన్ను విధేయత అడుగుతున్నప్పుడు నువ్వు విధేయతకున్న వాళ్ళు దేవుని ప్రేమను పొందుకుంటారు, విధేయతకున్న వాళ్ళు దేవుని కృపను పొందుకుంటారు, విధేయతకున్న వాళ్ళు దేవుని నీతిగా పిల్లలు 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 నీతులుగా మారిపోతారు, విధేయతకున్న వాళ్ళు దేవుని వైపు చూచేవారుగా ఉంటారు, విధేయతకున్న వారు దేవుడే చూచుకున్నని చెప్పేవారుగా ఉంటారు, ప్రభుని ఆధారపడే స్థితిలో ఉంటారని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి విధేయతగా ఉందాం, దేవుని సందులో సాగిపోదాం. అబ్రహాం విధేయుడిగా ఉన్నాడు, దేవుని స్నేహితుడిగా మారిపోయాడు. నువ్వు ఆయన స్నేహితుడు, సహోదరుడిగా దేవుడు నిన్ను చేశాడు. నువ్వు విధేయత ఉండాలి, లోబడాలి, దైవ సాకులకు లోబడాలి, ఓ కుటుంబంలో తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి. ఎంత నువ్వు ఎంత పెద్దోడు అయినా సరే వాళ్ళకు నువ్వు లోబడాలి, వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. అవిధేయతగా ఉండడానికి వీలు లేదు. నువ్వు విధేయత నీలో ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని ప్రసన్నత నువ్వు పొందుకుంటావు, అనేకులకు దీవెనకరంగా మారిపోతావు. కళ్ళ ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.